పట్టణంలోని గీతా విద్యాలయంలో పాఠశాల కమిటీ సభ్యులు గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం రోజున ఉదయం 9 గంటలకు పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థులు అధ్యాపకులచే మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నామని, కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు అధ్యాపకులు పోషకులు వచ్చి విజయంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోషకుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పుట్టిన తల్లి, జన్మించిన ఈ దేశం, మనకు విద్యాబుద్ధులు నేర్పి గొప్ప వాళ్ళని చేసిన ఈ పాఠశాలకు, పాఠశాలను మనం శాశ్వతంగా గుర్తుంచుకునేందుకు హరితహారంలో భాగంగా వచ్చే ఆదివారం 13వ తేదీన ఈ పాఠశాల ప్రాంగణంలో 1000 మొక్కలు నాటడానికి పూర్వ విద్యార్థులు, పూర్వ ఆచార్యుల సమావేశము నిర్ణయించిన సందర్భంగా మన రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపడానికి మనవంతు కార్యక్రమంగా, మరియు ఈ పాఠశాల మన పూర్వ విద్యార్థులు, మనము అందరము ఆ చెట్లను చూసుకొని చూడడానికైనా, ఆ చెట్ల ఎదలో సేద తీరడానికైనా, మనం సమావేశం కావడానికి అది ఒక చక్కటి అవకాశంగా భావించడానికి ఈ వచ్చే ఆదివారం నాడు మనం గీతా విద్యాలయం పాఠశాల ప్రాంగణంలో 1000 మొక్కలు నాటుటకు మన సమావేశం ఈ కమిటీ నిర్ణయించినది. కావున ఈ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, మరియు పూర్వ విద్యార్థులు దూరం ఉన్నట్లయితే వారి తల్లిదండ్రులు, ఎందుకంటే వారి తల్లిదండ్రులే ఆనాడు ఈ పాఠశాలను ఎన్నుకొని వాళ్ళ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించారు కాబట్టి, వారి తల్లిదండ్రులు, అందుబాటులో ఉన్న పూర్వ విద్యార్థులు అందరం వచ్చి మనిషికి ఒక మొక్క నాటి ఆ మొక్కను గుర్తుంచుకొని దాన్ని ఎదలో మనం సెద తీరుటకు మనం కలవడానికి ఇది అవకాశంగా భావించి గీతా విద్యాలయం తల్లిదండ్రులు మరియు పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఈ అవకాశాన్ని తీసుకుంటారని ఆశిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం.